ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేక ఒక పని కూడా చేయక ఒక పక్క మహిళలకి మోసం చేసి ఒక పక్క రైతులకు మోసం చేసి ఒక పక్క నిరుద్యోగులకు మోసం చేసి అందరిని కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మోసగిచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చివరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పుడు లెక్కలు ఇచ్చే బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంకెలతో పాటు చూపించారు. 90,000 కోట్ల మించి మనకు ఎక్స్పెండిచర్ లేనప్పుడు 90,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండాల్సి వచ్చినప్పుడు 1,11,16,000 కోట్ల బడ్జెట్ ఉన్నట్టు తప్పుడు లెక్కలు కేంద్రానికి ఇస్తున్నారు. ఆంధ్రలో ఆంధ్ర ఆత్మ మనం దెబ్బతింటుంది, మన తప్పుడు వాళ్ళకి చూస్తారు, ఇది ఇవ్వడం తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే దాన్ని భరించలేక దానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు మైక్ కట్ చేయడం జరిగింది. మైక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐ విల్ స్పీక్ అనడం జరిగింది. స్పీకర్ గారు నాకు తెలిసి భారతదేశంలో ఏ స్పీకర్ కూడా అలా మాట్లాడము, యు కాంట్ టాక్ అనే హక్కు స్పీకర్ గారికి లేదు, నువ్వు మాట్లాడొద్దు అనే హక్కు స్పీకర్ గారికి లేదు. అలా మాట్లాడితే మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ప్రతిపక్ష నాయకులను మాట్లాడించాలి, ప్రతిపక్షం అనేది వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ అని మేము మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. అందుకని మేము గట్టిగా ప్రశ్నించినామని ప్రతిపక్ష నాయకులను మాట్లాడే అవకాశం ఇమ్మని అడిగామని ఈరోజు మా మీద దాడులు చేసి దౌర్జన్యం చేసి అమానుషంగా నిరంకుశంగా వ్యవహరించి వందలాది మంది ఇన్స్పెక్టర్లని డిఎస్పీలని లోపలికి పంపి పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చి మమ్మల్ని అందరూ కూడా బయటకు ఎత్తుకొచ్చి మనుషుల లెక్కను కాదు పశువుల లెక్కను రోడ్ల మీద పడేస్తారా? ఇదే ప్రజల చేత ప్రజల చేత గెలిచిన మాకు ఇచ్చే గౌరవం ప్రజాప్రతినిధులకి ఎట్లా నడుపుకుంటారు సభను? మీరు ప్రతిపక్షమే లేకుండా ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం, 4 పక్షాలు కూడా లేవు, ఆ ఉన్న ఒక ప్రతిపక్షాన్ని కూడా ప్రజల తరపున మాట్లాడనీయకుండా మీరు చేసే విధానాన్ని ప్రజలు క్షమించరు. ప్రజలు మిమ్మల్ని చేతులతో కాదు రాళ్లతో కొడతారు, రాళ్లతో కొడతారు. జనాల దగ్గర పోతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు ఎప్పుడు వస్తారు, మంత్రులు ఎప్పుడు వస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. చేతులతో కాదు ఒక్కొక్కరిని రాళ్ళ తీసుకొని ఆడవాళ్ళ చేపరులతో పొరకర్లతో పొరకట్లతో కొట్టేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. మమ్మల్ని అయితే బయట వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల్ని మహిళల్ని నిరుద్యోగుల్ని ఈ రాష్ట్రం నుంచి బయటకు వేయగలరా, బయటికి పంపించగలరా ఆవేశంతో ఉన్నారు. చేసిన అన్యాయాన్ని భరించలేక ఊగిపోతున్నారు. వాళ్ళు రమ్మంటున్నారు చంద్రబాబు, నిన్ను నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు తానా అంటే తందానని స్పీకర్ వ్యవహరిస్తున్నాడు. స్పీకర్ వ్యవస్థకే ఇది మంచిది కాదు. స్పీకర్ అనే వ్యక్తి జడ్జిలాగా ఉండాలి. ఒక జడ్జిలాగా ఉండాల్సిన స్పీకర్ గారు ఈరోజు ఒక పార్టీకి అనుకూలంగా ఒక నిరంకుశంగా ఒక ఫ్యాక్షనిస్ట్ గా మాట్లాడతాడా, వ్యవహరిస్తాడా? ఇదా పద్ధతే? ఇది ప్రజలు అంగీకరిస్తారా? ఇది మంచి పరిణామాలు కాదు, మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. నిన్న స్పీకర్ గారు ఒక పార్టీని పిలిచి అసెంబ్లీలో ఈరుగా అనేటువంటి రికార్డు అయింది, వాయిస్ లేని రికార్డ్స్ ఎలా ఇస్తారని అడుగుతున్నాం, ఆయనకి హక్కు ఎవరు ఇచ్చారని అడుగుతున్నాం. ఇది ప్రాపర్టీ ఆఫ్ హౌస్ ఎలా ఇచ్చాడు? నిన్న అలా చేశాడు, ఈరోజు అలా చేస్తున్నాడు. యూ కాంట్ టాక్ అంటున్నాడు అపోజిషన్ లీడర్ని. మీ అంతు చూస్తానన్నది చంద్రబాబు నాయుడు గారు, నా కొడగల్లారా పాతేస్తాను మీకు అన్నది ఆయన సభ్యులు గారు. ఇంకొక మంత్రి గారు ఈ అసెంబ్లీ చట్టం బయటికి పోతారో నేను చూస్తానన్నది వాళ్ళ సభ్యులు, మేము కాదు అప్రజాసంగా వివరించింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూలంకషంగా నీట్గా అంకెలతో పాటు ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు వివరిస్తుంటే దుర్మార్గంగా వివరిస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నాడు. ఏం మమ్మల్ని సస్పెండ్ చేసి సభ నడుపుకుందాం అనుకుంటున్నాడా? అంటే ప్రశ్నిస్తే బయటకు పంపుతారా? ప్రశ్నిస్తే బయటకు పంపుతారా? ఆయన స్పీకరా కాదా? ఆయన ఇదే నేర్పించింది. నీతి తెలుసా? నీతి తెలీదు, నియమావళి తెలీదు, సభ సాంప్రదాయాలు తెలీదు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, నీతి నీచంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఉన్నది ఒకటే అసెంబ్లీలో, ఆ ఒక ప్రతిపక్ష పార్టీని కూడా బయటకు పంపేసి సభ నడుపుకుందాం అనుకుంటున్నారా? సిక్కులేని పని, సిక్కుపడాలా? శాసనసభ్యుల్ని మార్చేసి బయట పెట్టి మెడలు పట్టి కింటించి మా మీద ముష్టి కాటికలు కొట్టించి బయటకు పంపుతారా? ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, రాళ్లతో కొడతారు, చేతితో కాదు. ఈ ప్రభుత్వాన్ని రాళ్లతో కొడతారు. స్పీకర్ వ్యవహరిస్తున్నాడు, స్పీకర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. స్పీకర్ నిజంగా చెప్తున్నా, ఒక స్పీకర్ ఒక పద్ధతిగా వ్యవహరించలేదు మమ్మల్ని. ఆయన యూ కాంట్ టాక్ రైట్ అంటాడు ప్రతిపక్ష నాయకుడిని. ఆయన హక్కు ఉందా? ఆ అధికారం ఉందా? ప్రశ్నిస్తే మమ్మల్ని నడబెట్టి గెంటుతారా? చేస్తారా? స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరించకూడదు అని చెప్పి స్పీకర్ నియంత్రత్వం నశించాలని చెప్పి స్లోగన్స్ ఇచ్చాము. ఈ రోజు మమ్మల్ని 3 రోజులైన బడ్జెట్ సస్పెండ్ చేశాడు. నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి 1 సంవత్సరం శాసనసభ్యత్వాన్ని వదులుకుండా
సిద్ధపడి చంద్రబాబు నాయుడు కాదన్న కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురు వ్యతిరేకంగా ఓటేసి ఒక సంవత్సరం సభ్యత్వం కూడా పోగొట్టుకున్నాను. ఇటువంటి ఉడత ఊపులకి చింతకాయలు రాలో గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చి మరి ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం కల్పిస్తేనే ఈ అసెంబ్లీ నడవనిస్తాం. కానీ ఇలా జాగీర్లాగా కావాలంటే వెళ్ళి ట్రస్ట్ భవన్ లో పెట్టుకోమండి వాళ్ళ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ. మేమే ఎవరో వెళ్ళాం. ఇది అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య యుతంగా ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశాలు ఇచ్చి ఎవరు రౌడీ మీరు చూశారు నిన్న మొన్న మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒక రౌడీలాగా మాట్లాడారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక రౌడీలాగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతాకే లేదంటే స్పీకర్ డౌన్ డౌన్ అనేది తప్పే ఉంది. స్పీకర్ డౌన్ డౌన్ అనేది తప్పే ఉందండి. మా మైక్ కట్ చేసి నువ్వు మాట్లాడతాకి లేదంటే స్పీకర్ డౌన్ డౌన్ అన్నావు. దాంట్లో ఏంటి తప్పు? బూతులను తిట్టాం ఆయన నిన్న. వాళ్ళ ఎమ్మెల్యే తిట్టాడు బూతులో మైక్ లో. ఆయన ఏం చేశాడు? మీరు మళ్ళీ చెబుతున్నాను, స్పీకర్ అనేవాడు నిష్పక్షపాతంగా రెండు అధికార పార్టీని ప్రతిపక్షాన్ని రెండింటినీ కూడా సమగౌరవం ఇచ్చి ప్రతిపక్షాలు వేసినటువంటి క్వశ్చన్లకి అధికార పార్టీ నుంచి సమాధానాలు చెప్పించడానికి స్పీకర్ వ్యవహరించాలి. కానీ అధికార పార్టీని ప్రతిపక్షాలు వేసినటువంటి క్వశ్చన్లకి సమాధానం చెప్పే మంత్రులకు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టేటువంటి మంత్రులకు అవకాశం ఇప్పించి ఆయన సమర్థుడైతే సభ ఆర్డర్లో ఉండగానే మాడతాక అవకాశం వాళ్ళ సభ్యులకి. ఆర్డర్లో లేకుండా అవకాశం ఇచ్చేటువంటి స్పీకర్ని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి అడగడం తప్పే ఉందండి. ఎక్కడన్నా ప్రపంచంలో జరుగుతుందా? ఆర్డర్లో లేకుండా మేము స్లోగన్ చెప్తామంటే ఆళ్ళ తిట్టం మాట్లాడిచ్చాడు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు. కానీ మేము ఎప్పుడు 24 గంటలు జనాల్లో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము కొత్తగా వెళ్ళేది ఉండదు. అవన్నీ మా పార్టీ నిర్ణయిస్తుంది. మా పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము ఉంటాం. 5 నెలల పాలనలో చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ స్పీకర్. చంద్రబాబు ఏం చెబితే స్పీకర్ వచ్చేస్తాడు. కాబట్టి స్పీకర్ అంటే కూడా తప్పే. పాపం ఆయన కూడా చేయలేదు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ. ఏందండి చైర్? అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తే చైర్ మీద చేస్తాం, ఎవరి మీద చేస్తాం? మీరు చూస్తున్నారు కదా, మీరు ప్రతిపక్ష నాయకుడికి గంట టైం ఇచ్చారు. 10 ఇంటికి క్లోజ్ చేశాడు, 9 ఇంటికి ఇచ్చాడు. దాంట్లో 6 గురు ఇంటరాక్ట్ అయ్యి 6:30 వాళ్ళు మాట్లాడారు. ఏంటి బడ్జెట్ మీద ప్రధాన ప్రతిపక్షానికి ఉన్న ఒకే ఒక పార్టీకి 1/2 అవర్ టైం ఇచ్చేది వీళ్ళు? ఈరోజు 10 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమవడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి మహిళల గురించి రైతుల గురించి అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పేటువంటి ఆన్సర్ వారి దగ్గర లేక కేవలం బడ్జెట్ మీద ఒక గంట మాత్రం అవకాశం ఇచ్చి మధ్యలోనే మైక్ కట్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ స్పీకర్ గారిని న్యాయపరంగా మేము వేడుకున్నాం. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ మాక మాట్లాడి ప్రజలకు కనీసం జరుగుతున్న విషయాలు తెలియజేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి వేడుకుంటున్న మమ్మల్ని ఈ రకంగా 4 నా 5 నా ఈ రకంగా సస్పెండ్ చేసి భయభ్రాంతులను చేస్తే తప్పనిసరిగా మిగిలిన వాళ్ళు మాట్లాడారనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఈ ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేసే కార్యక్రమం చేశారు. వారికి నిజంగా శక్తి దమ్ము ఉంటే రికార్డులు తీయమనండి. ఏదైనా అన్పార్లమెంటరీ వర్డ్ మేము మాట్లాడుంటే స్పీకర్ గారు ఎటువంటి చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. మీడియా ముందు మీరు రికార్డులు పెట్టడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. తప్పనిసరిగా దీని మీద ప్రజలకు వెళ్తాం, న్యాయం కోరుతాను విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.